హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో నా ఫ్రస్ట్రేషన్ గురించి, ఆన్లైన్ షాపింగ్ గురించి, అండ్ ఈ షాపింగ్లో ఎన్ని రకాలుగా ఫ్రాడ్స్ చేయొచ్చు, ఈ ఫ్రాడ్స్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అని నేను నాకు తెలిసిన దాన్ని బట్టి, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, లేదా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రాడ్ని ఫేస్ చేసినట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ మీ కమెంట్స్లో చెప్తే మనలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు, ఐ మీన్ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉండడానికి ఇవి హెల్ప్ అవ్వచ్చు. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉండవు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఐ డోంట్ నో ఇప్పటి వరకు ఇలాంటి వీడియో ఎవరైనా చేశారో లేదో, చేయొచ్చో లేదో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అండ్ జనరలీ నాకు తెలిసిన వాళ్ళు అయితే అనుకుంటుంటారు, ఈ పిల్ల ఇలాంటి ప్రోడక్ట్స్ కొనడం దానికి, ఇలా హర్ట్ అవ్వడం దానికి, ఇలాంటి రివ్యూస్ చేయడం దానికి అని అనుకోవచ్చు, లేదా ఈ పిల్ల ఇవి కొని ఇలా నెగిటివ్ రివ్యూ చెప్పాలనుకోవచ్చు. నేను నెగిటివ్ రివ్యూ చెప్పడానికి ఏది కొన్ను, కొన్ని హర్ట్ అయ్యాను కాబట్టి ఇంకొకరు హర్ట్ అవ్వకూడదని నెగిటివ్ రివ్యూస్ చెప్తాను. అండ్ ట్రై టు అండర్స్టాండ్, నేను అందరు యూట్యూబర్స్ లాగా ఒక ఛానల్ పెట్టాను కానీ దాన్ని అందరిలాగా రన్ చేయలేకపోతున్నాను. టు మై సర్ప్రైజ్ 101 వీడియోస్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా 260 సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాను. ఎందుకంటే నా వీడియోస్ అలా ఉంటాయి, నేను యూస్లెస్ అనిపించేది ఏది చెప్పను. నేను చెప్పే మాటలు కొన్నిసార్లు హార్ష్గా ఉండొచ్చు, బట్ ఐ ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్. ఇప్పుడే కాదు, నా ఛానల్ ఎంతో డెవలప్ అయిపోయినా కూడా నేను ఇలాగే ఉంటాను. నాకు నిజం అనిపించింది నేను చెప్తాను, నేను చేస్తాను, ఎవరని అనుకున్నా నాకు ప్రాబ్లం కాదు. అండ్ ఈరోజు నేను చెప్పాలనుకుంది సీరియస్లీ నా ఫ్రస్ట్రేషన్ గురించి. ఈ పిల్లకి ఇంత కోపం వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, వస్తుంది బికాస్ ఐఎమ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఇలాంటివి జరిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అండ్ ఈ మధ్యలో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో షాపింగ్ చేయడం చాలా చాలా కామన్ అయిపోయింది అందరికీ. అది తప్పని నేను అన్ను, నేను కూడా చేశాను. అండ్ నేను మీకు ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ చూపించాను ఫేస్బుక్లో, వ్యాక్స్ పౌడర్ నేను ఒకటి పర్చేస్ చేశాను. దాని క్వాలిటీ నాకు చాలా నచ్చింది, నచ్చింది కాబట్టి వీడియో చేశాను. ఆ సెలర్ నాకేం స్పాన్సర్ చేయలేదు, నాతో కొలాబరేట్ అవ్వలేదు, నాకు ఏ ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వలేదు, బట్ నాకు అది నచ్చింది, ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ హర్, అందుకని వీడియో చేశాను. తన పర్మిషన్ తీసుకున్నాను, అడిగాను, లింక్ తీసుకున్నాను, పెట్టాను, వీడియో చేశాను. మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ దీనివల్ల నేను ఎలాంటిది ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఇలానే నేను ఫేస్బుక్లో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను, నేను చాలా 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 హర్ట్ అయ్యాను. ఇంకొకరిని అలాగా హర్ట్ అవ్వకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. జనరలీ నేను ఫస్ట్ జరిగిందంతా చెప్తాను, ఆ తర్వాత ఇలాంటి ఫ్రాడ్ నుంచి ఎలా కాపాడుకోవాలో మిమ్మల్ని మీరని చెప్తాను. నాకు వీలైనంత వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, ఇలాంటివి మీలో కూడా చాలా మందికి జరిగి ఉండొచ్చు. ఇంకా మీద టైం జరగకుండా ఉండడానికి ఏం చేయాలని నేను మీతో చెప్తాను. ఫస్ట్లీ మా ఫ్రెండ్ ఒకరోజు ఫేస్బుక్లో ఏదో చూస్తూ ఉంటే తనకు 4 టాప్స్ కనిపించాయి. ఇక్కడికి ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను నేను. అవి చాలా బాగున్నాయి, యాక్చువల్గా అది క్రేప్ క్లాత్ అనమాట. కాబట్టి నియర్లీ 1500 రూపీస్, అంటే 1450కి మీకు 4 టాప్స్ వల్ల అఫోర్డ్ చేయగలుగుతారు. అంటే పాయింట్ టు బి నోటెడ్, లెగ్గిన్స్, టునీస్, ప్యాంట్స్ లాంటివి లేకుండా కుర్తీస్ మాత్రం, లాంగ్ గౌన్స్ అవి 4 అఫోర్డ్ చేయగలుగుతారు వాళ్ళు కూడా ఇవ్వడానికి అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది క్రేప్ క్లాత్ కాబట్టి ఒక శారీ కూడా మీకు 300కి వస్తుంది క్రేప్లో. అలాంటప్పుడు ఈ గౌన్ రావడం పెద్ద మ్యాటర్ కాదనిపించింది. అండ్ తను చూసింది నచ్చిందని చెప్పింది, నేను చూశాను నాకు నచ్చింది. అండ్ ఈ గౌన్స్ నేను ఎందుకు ఆర్డర్ చేయాలనుకుంటే అనుకున్నానంటే నా మెటర్నిటీ వేర్ కోసం. అండ్ మీకు అందరికీ తెలుసు నా 4th మంత్ జరుగుతుంది ఇప్పుడు. సో ఇంకా ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నాకు ఇలాంటి డ్రెస్సెస్ కావాల్సి వస్తాయని తీసుకుందామని ఆర్డర్ చేశాను. నా కోసం లార్జ్ అండ్ తన కోసం ఎక్స్ట్రా లార్జ్ అనమాట 2 ఆర్డర్ చేశాం. అంటే ప్యాక్ ఆఫ్ 8 కుర్తీస్ అనుకోండి, ఒక పక్క 4 కుర్తీస్ 2 ఆర్డర్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ రోజు కాల్ చేశారు. నిజంగా మీకు ఒకటే మొబైల్ నుంచి ఆర్డర్ చేశారు కదా, 2 వేరే వేరే సైజెస్లో 2 బ్యాగ్స్ కావాలని అడిగారు. అవును అని చెప్పాను. షీ స్పోకెన్ హిందీ, నాకు బాగా గుర్తుంది. అండ్ ఓకే ఆర్డర్ చేశాము. తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఆర్డర్ రిసీవ్ అయింది. ప్యాకెట్ తీసుకున్న తర్వాత 2900 రూపీస్ నా సొంత చేతులతో నేను తనకి ఇచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీని పెట్టాను. అండ్ నాకు తెలియని ప్లేస్ కదా, రిస్క్ ఎందుకొని క్యాష్ ఆన్ డెలివరీకే పెట్టాను అనమాట. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చిన తర్వాత తనకి అదే 2900 పే చేసిన తర్వాత ప్యాకెట్ చేతిలోకి తీసుకుంటే నాకు చిన్నగా అనిపించింది. 8 కుర్తీస్ అవి గౌన్ టైప్లో ఉన్నవి ఇంత చిన్నగా అనిపిస్తాయని నాకు డౌట్ వచ్చింది. ఓకే ఎటు బయలుదేరుతున్నానో నా ఫ్రెండ్ వాళ్ళ
పక్కనే ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం అనుకుని వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత, టు మై సర్ప్రైజ్, నేను అక్కడ చూసినవేంటో, నేను తీసుకున్నవేంటో ఇలాంటివి అనమాట. ఇదైనా పర్లేదు, తను అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి, తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది మాకు. ఇది ప్యూర్ పాలిస్టర్, మీకు దీన్ని చూస్తే అర్థమవుతుంది. నా చేయి కనిపిస్తుందా మీకు? లైటింగ్ ప్రాబ్లంలో తెలియట్లేదు. ప్యూర్ పాలిస్టర్ అండ్ ఇది నా సైజ్ లార్జ్ది. ఐఎమ్ వేరింగ్ ఎ స్మాల్ అండ్ దీనిలో ఇంకా ప్లేస్ ఉంది. ఇది లార్జ్, ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది కనీసం నాకు ఫిట్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ది, నేను ఆర్డర్ చేసింది అనార్కలి కుర్తా అండ్ ఇది ఒక నార్మల్ బేసిక్ కుర్తా. ఇది ఒకటి, ఇది సెకండ్ పీస్ అండ్ ఇది థర్డ్ పీస్. ఇది ఫైనల్ పీస్ అన్నమాట. ఓకే, నాలుగు కుర్తాలు అయిపోయాయి కదా, ఇవి రిసీవ్ అయ్యాయి. ఓకే, అట్లీస్ట్ జనరలీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక ప్రోడక్ట్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మేబీ అది మరీ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీలో రాకపోయినా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా అట్లీస్ట్ మీరు ఆర్డర్ చేసిన డ్రెస్సెస్నైనా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఆర్డర్ చేసిన వాటికి ఇక్కడ వచ్చిన వాటికి సంబంధం లేదు. రిటర్న్ చేసేయచ్చు కదా, ఇంత న్యూసెన్స్ ఎందుకు అనుకుంటున్నారేమో. రిటర్న్ చేయడానికి నేను అన్ని విధాలా ట్రై చేశాను. వాళ్ళకి ఫేస్బుక్లో ఉన్న ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, అది నేను చూపించాలి. హౌస్ ఆఫ్ లెహెంగాస్ అనమాట వాళ్ళ పేరు. అండ్ వాళ్ళ ఇంటర్ఫేస్ చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. అంత మంచి కుర్తీస్ అండ్ కాంబోస్ ఉంటాయి నా దగ్గర, ఇవి చూస్తే వెంటనే పర్చేస్ చేయాలనిపిస్తుంది మీకు, అంత బాగా కనిపిస్తాయి ఇవి. ఓకే, చూశాను, నేను ఆర్డర్ చేశాను, ఇలా జరిగింది. ఓకే, దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఎక్కడ రిటర్న్ అని ఒక ఆప్షన్ కనిపించదు. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కుదరదు, ఒక ట్రాకింగ్ ఐడి ఉండదు. ఇవన్నీ మనం కొనే ఎగ్జైట్మెంట్లో అబ్జర్వ్ చేయము, ఎందుకంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటివి చూసినప్పుడు మనకి ఆనెస్ట్గా కొన్ని కనిపిస్తాయన్నమాట. వాళ్ళ దగ్గర పర్చేస్ చేసిందంటే అదే ఇంటర్ఫేస్, అది ఇంత కాస్ట్లీ ఇంటర్ఫేస్ కనిపించడంతో నేను పర్చేస్ చేద్దామని ఆర్డర్ పెట్టేశాను. అప్పుడు మేము ఇవి పట్టించుకోలేదు. ఓకే, చాలా కష్టపడి ట్రై చేసి ఒక మెయిల్ ఐడి దొరికింది. ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే 10 డేస్ అయినా ఇప్పటికీ రిప్లై లేదు. అండ్ ఈ జనరలీ డెలివర్ చేశారు కదా, ఆ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఓకే దానిపైన ఇఫ్ నాట్ డెలివర్డ్ రిటర్న్ టు దిస్ అడ్రస్ అనేసి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ చూడండి అండ్ మీకు అక్కడ ఏదైనా కాంటాక్ట్ నెంబర్ దొరికితే కాంటాక్ట్ చేయండి అని చెప్పారు. అక్కడ అడ్రస్ చూస్తే SLS సూరత్ అని మాత్రం, గుజరాత్ అని మాత్రమే ఉంది. దానికి అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ అప్పుడు చూసాం మేము, అప్పటి వరకు చూడలేదు. సెల్లర్ నన్, అండ్ అడ్రస్ నన్, ఇంకేదో అన్ని నన్. సెల్లర్ నన్ను ఎలా అవుతుందో నాకు అర్థం కాలేదు, ఒక మనిషి పంపిస్తానే కదా నేను తీసుకున్నాను. ఓకే, ఆ SLS సూరత్ అని చెప్పాను కదా, దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఇలాంటి ఫ్రాడ్ స్టోరీస్ కొన్ని వందలు ఉన్నాయి. అంటే వీళ్ళ మెయిన్ బిజినెస్ ఫ్రాడ్ చేయడం అనమాట. ఇప్పుడు 1500 తీసుకొని మీకు ఇలాంటి డ్రెస్సెస్ వాళ్ళు 4 ఇస్తారు. వీళ్ళకి స్టిచ్చింగ్ కాస్ట్ కానీ, క్లాత్ ఈ పాలిస్టర్ మెటీరియల్ కాస్ట్ కానీ 50 రూపీస్ కూడా ఉండదు. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే, క్లాతింగ్ బిజినెస్లో వచ్చేంత ప్రాఫిట్ ఎప్పుడూ దేంట్లోనూ రాదు. మనకు నార్మల్ షాప్స్లో అమ్మే బట్టలు కూడా ఎంతో ఇంచుమించు 50% పైన ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముతారు. అంత తక్కువ కాస్ట్లో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి క్లాత్స్, బట్ మన దగ్గరకు వచ్చే కొద్దీ అవి చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మీరు జనరల్లీ, నేను తెలుగు వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పాలంటే, హైదరాబాద్లో మీరు పోటీకి వెళ్తారు, అక్కడ టాప్ చూస్తారు అండ్ 400 or 500 ఉండొచ్చు. అలాంటి టాపే మీరు ఒక బ్రాండ్ ఫ్యాక్టరీలో కానీ లేదా మ్యాక్స్లో కానీ వెళ్ళి చూసారు అనుకోండి, ఇంచుమించు అలాంటిదే మీకు కనిపిస్తుంది, అది థౌజండ్స్లో ఉంటుంది. క్లాతింగ్ బిజినెస్లో యాక్చువల్లీ మనం చేసేది ఏంటంటే, వీఆర్ పేయింగ్ ఫర్ ద బ్రాండ్ అండ్ ఇట్స్ బ్రాండింగ్. ప్రోడక్ట్ కోసం మనం పే చేయట్లేదు. మీరు కుర్తీని కొనరు, ఆ బ్రాండ్ నేమ్ని కొంటారు. అందుకని బ్రాండ్స్లో ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ క్వాలిటీలో ఏ డిఫరెన్స్ ఉండదు. కాకపోతే జనరలీ మనుషులు మాట్లాడే మాటలు అవి, క్వాలిటీ
ఏదైనా షాప్కి వెళ్ళి ఇది ఇంత కాస్టా దీనికి అంటే క్వాలిటీ వేరే ఉంటుంది. మీరు బయట చూసినది క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. ఇది కామన్గా వాడే మాటే. కాకపోతే అంత డిఫరెన్స్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు ఏదో కాస్త. మరీ అంత దారుణంగా మీరు వేలల్లో ఇచ్చేసేంత క్వాలిటీలో ఎక్కడ ఏది ఉండదు. జనరలీ వీళ్లకు క్లాత్స్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్కి మనకు అమ్మే కాస్ట్కి చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది. అసలు పోలిక ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి పని చేసి సంపాదించడం ఎంత న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది నా ఫ్రస్ట్రేషన్ యాక్చువల్లీ. సి, మీదైనా నాదైనా ఎవరిదైనా ఎంతో సంపాదించి ఎన్నో లక్షల కోట్లు ఉన్నవాడిదైనా వాడి కష్టార్జితమే వాడి సొంత డబ్బే అనమాట. అది ఇలా పనికిరాని వాటికి వేస్ట్ అయిపోయినప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. అలాగే నాకు బాధేసింది. ఇలా ఇంకెవరైనా కూడా చాలామంది బాధపడి ఉండొచ్చు. అండ్ మీరు ఇలాంటి వాటికి బాధపడకూడదు అని నేను చెప్తున్నాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా లైమ్ రోడ్ అని, మింత్రా అని ఇలాంటివి కుప్పల తప్పల వెబ్సైట్స్ ఉంటాయి బాగా ఫేమస్వి, అలాంటి వాటిలో బట్టలు కొనడానికి ట్రై చేయండి. కానీ ఇలాంటి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో సెల్లర్స్ దగ్గర బట్టలు కొనడానికి చాలా వరకు ప్రిఫర్ చేయకండి అనే చెప్తాను. అంటే అందరూ ఇలాగే ఫ్రాడ్ సెల్లర్స్ ఉంటారని నేను అన్ను. ఇందులో కరెక్ట్ ఏదో తప్పేదో తెలుసుకునేంత టాలెంట్ మనకు ఉండదు. ఎవరేంటని మనకు ఐడియా ఉండదు. ఒకసారి మునిగిపోయే వరకు ఆ మునిగిపోకుండా ఉండాలని నేను చెప్తున్నాను. నేను మునిగిపోయాను కాబట్టి. అండ్ ఇంత చిన్న అమౌంట్కి 1500కి ఇంత గొడవ ఎందుకు అనుకోకండి. 1 రూపీ అయినా 2 రూపీస్ అయినా 1500 అయినా 15,000 అయినా కష్టపడితేనే వస్తుంది. వాళ్ళెవరో కష్టపడకుండా ఇంకొకరిని చీట్ చేసి ఇలా వస్తువులు అమ్మడం ఎంతవరకు న్యాయమని నాకు అర్థం కాలేదు. అండ్ సీ, అట్లీస్ట్ నేను ఆర్డర్ చేసిన దానికి కొంచెం తక్కువ క్వాలిటీలో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ క్వాలిటీలో అయినా ఒక ప్రాపర్గా అలాంటి బట్టలు వచ్చినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ ఏదో చూపించి ఇలా ఏదో అమ్మడం, ఆ తర్వాత మనం వాటిని రిఫండ్ కోసం ట్రై చేసినప్పుడు ఇలా జరగడం చాలా చాలా బాగాలేదు చెప్పాలంటే. ఆ తర్వాత నన్ను ఎవరో అడిగారు ఇన్స్టాగ్రామ్లో క్లాత్స్ కొనొచ్చాను మన సబ్స్క్రైబర్స్లో ఒకరు. తనకి నేను అదే చెప్పాను, ఒకవేళ రిటర్న్ పాలసీ ఉంటే ఓకే అని. బట్ అప్పటికి నేను డ్రెస్సెస్ని చూడలేదు కాబట్టి చెప్పాను మనసా. అండ్ సీరియస్లీ, దే డోంట్ వర్క్. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఎలాంటి వాటిలో మీకు కష్టపడ్డసు ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చని మీరే ఆలోచించుకొని మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఇలాంటివి జరగకూడదంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అర్థం చేసుకోండి. జనరల్లీ మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరైనా సెల్లర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేయాలనుకోండి. ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు కింద మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోడక్ట్ అని. ఆ సెల్లర్కి మెసేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ సెల్లర్ మీకు మెసేజ్ చేస్తారు. మీరు వాళ్ళతో చాట్ చేసి ఇంకా ఓకే అనుకుంటే మీరు అడ్రస్ ఇచ్చి ప్రోడక్ట్ని తీసుకుంటారు. ఇది జనరలీ ఫేస్బుక్లో జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు మీకు అట్లీస్ట్ ఒక హోప్ ఉంటుంది. అది ప్రోడక్ట్ బాగాలేదంటే రిటర్న్ చేయొచ్చనో, రీఫండ్ తీసుకోవచ్చనో, అట్లీస్ట్ యూఆర్ బయింగ్ సంథింగ్ విచ్ యూ నో, అంతే కదా. ఇలాంటివైనా ట్రై చేయొచ్చు. కానీ ఈ ఫేమస్ వెబ్సైట్స్లో, షాపింగ్ వెబ్సైట్స్లో ఉన్న ఇంటర్ఫేస్ని ఫేస్బుక్లో ఎప్పుడూ నమ్మద్దు. మీరు ఇందులో ఇంటర్ఫేస్ అలాగే ఉంది. అమెజాన్లో ఆర్డర్ చేసినట్టు జనరలీ మీరు ప్రోడక్ట్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని ఓకే ఆర్డర్ చేశాను. ఆ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ వచ్చే వరకు మీరు ఆ ఎగ్జైట్మెంట్లో ఆ ఇంటర్ఫేస్ చూసి, ఆ కాస్ట్లీనెస్ చూసి మీకు ఇవన్నీ గుర్తురావు. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూస్తే మీకు ట్రాకింగ్ ఐడి ఉంది అక్కడ. ఒక ఏంటది, చాట్ చేసే ఆప్షన్ కానీ, మీ ప్రోడక్ట్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి కానీ, ఒక రీఫండ్ అడగడానికి కానీ, మీకు ఏ చాయిస్ కానీ ఏ ఆప్షన్ కానీ లేకుండా చాలా తెలివిగా ఫ్రాడ్ చేస్తారు వీళ్ళు. అండ్ మీరు ఒకవేళ ప్రోడక్ట్ రిటర్న్ చేసేయాలని ట్రై చేసినా మీకు సెల్లర్ డీటెయిల్స్ ఉండవు, అండ్ ఇలాంటివి ఏవి ఉండవు. ఇది రీసెంట్గా ఈ విషయం జరిగే వరకు నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అంటే ప్రోడక్ట్స్ మీకు చూసిన ప్రోడక్ట్ వేరే సైజులో వచ్చి ఉండొచ్చు, లేకపోతే మహా అయితే మీకు ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ నచ్చకపోయి ఉండొచ్చు. ఇలాంటివైనా జరుగుంటాయి. నాకు ఇలాంటివి జరిగాయి, నేను కొద్దిగా పట్టించుకోలేదు. కానీ టు దిస్ లెవెల్ ఎప్పుడూ ఏది జరగలేదు నాకు. అండ్ ఇలాంటివి చాలామందికి జరిగాయి. ఆ తర్వాతే నేను తెలుసుకున్నాను. ఇలాంటివి మీకు జరగకుండా అనుకుంటే దయచేసి అర్థం చేసుకోండి. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో నుంచి బట్టలు కొనేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే మీరు లలిత జ్యువెలర్స్ యాడ్ చూసి ఉంటారు. దానిలో చెప్పినట్టు మనం కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరికో ఎందుకో ఎందుకు ఇవ్వాలి కాబట్టి మొత్తం మీద నేను చెప్పాలనుకున్నది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పట్టలు కొనుక్కోవాలనుకుంటే ఆలోచించి ఆచి తూచి తీసుకోండి. ఇలాంటి పిచ్చి పనులు నేను చేసినట్టు మీరు చేయకండి. అండ్ దట్స్ ఫర్ టుడే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.